హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కువైట్ డ్రైవర్ నాలుగో రోజు హోమ్ మేడ్ సిక్స్ ప్యాకు ఏ విధంగా జరిగిందో చూద్దాం ఈ రోజైతే హూహు హబీబీ హీప్తే రెండు డంబుల్స్ అయితే తీసుకొచ్చాను ఈ రోజైతే ఒక్కొక్క డంబుల్స్ బరువు వచ్చేసండి నాలుగు కేజీలు మొత్తం ఎనిమిది కేజీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ రోజు అయితే డొంబుల్స్తో బాగానే యాక్సెస్ చేసాం ఈ విధంగా అయితే చేసాం ఇప్పుడైతే మనకి కుంచులు కూడా తీద్దామండి పైకి కిందకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అమ్మ ఏ ఎక్సర్సైజ్ అయినా కూడానండి మనకి ఓపుకున్నంతవరకు చేయడమే పర్టికులర్గా నెంబరింగ్ అనేది లేదు మనకి చేతులు లాగేంతవరకు కుహాలు లాగేంతవరకు చేయడమే తర్వాత ఇలాగ సైడ్కి మనం ఇలా రొటేషన్ అయితే చేయాలండి బాడీని బెండ్ చేయాలి ముందు రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకి బాడీ సహకరించేంత వరకు ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చండి పర్టికులర్గా నెంబరింగ్ అనేది లేదు ఎన్ని టైమ్స్ వేయాలి అదేగా టైం లేదు మనకు ఓపెన్ ఉన్నంత వరకు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రైట్ సైడ్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అమ్మ మొత్తానికి లాస్ట్కి అయితే వచ్చానండి పుసప్పులు కడిగి నాకైతే భయమేస్తుందా ఈ పుసప్పులు తీయడానికి వచ్చినప్పటికీ మేనర్మెంట్లు వచ్చేస్తుంది ఎందుకనేసి అంటే ఈ పుసప్పులు తీయాలంటే మెయిన్ పొట్ట ప్రాబ్లం పొట్టలేకపోతే కనుక మనం పుసప్పులు ఇరవై ముప్పై యాభై వంద కూడా తీయొచ్చు అనమాట ఈ పొట్ట మెయింటైన్ అవుతేనే కానీ మనకి పుసప్పులు అనేది తీయలేము చాలా కష్టతరంతో కూడుకున్నది ఇప్పుడైతే మనం ట్రై చేద్దాం ఎన్నో తెయేమో ముందైతే పుష్ తీసే ముందు కొంచెం వామప్ అయితే చేద్దాం అబ్బా అమ్మా నిజంగా ఎంత భయమేస్తుందంటే మా తెలుగు మాస్టర్ తెలుగు కాపీ అడిగేవారు ఫస్ట్ పీరియడ్ అనమాట ఆయన తెలుగు కాపీ ఎట్టమన్నప్పుడు ఎంత భయం వేసేదో ఈ పుష్చప్పులు తీద్దా కూడా అంతే భయమేస్తుంది ఏమవుతుందా ఏంటి అనేసి అయినా కూడా తగ్గేదే లేదు చేద్దాం మనకి వచ్చినట్టు మనం చేయాలి మనం కంగారు పడకూడదు మనం మనం డిస్టర్బ్ అవ్వకూడదు చూడండి పొజిషన్ అయితే వచ్చి పెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సచ్చింది గొర్రే అమ్మ అభిబీ అబీప్తే ఈరోజైతే ఎక్సర్సైజ్ అయితే చెమటలు పట్టినాయండి మామూలుగా లేదు అబీబీ అబీప్తే మనము ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం ఎంత సిక్స్ ప్యాక్ ట్రై చేసినా కూడా మనం ఎక్సర్సైజ్తో పాటు బాడీ మెయింటెనెన్స్తో పాటు మనకి ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్ మరి ఏమేమి ఫుడ్ తింటే మనకి డైట్ కంట్రోల్ అనేది అవుతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా కూడా మీకు అండి చాలామందికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది మనకి బాడీ మెయింటైన్ చేసే వాళ్ళకి అదేవిధంగా మన బాడీ మన కంట్రోల్ ఉండడానికి ఫుడ్ ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలనేసి కంట్రోల్ ఫుడ్ అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుందండి ఇది నా ఫుడ్ ప్లానింగ్ అంతా కూడా ఇదేనండి మార్నింగ్ మూడు గుడ్లు తింటాను దాంతోపాటు ఇడ్లీ ఉంటే ఇడ్లీ వడ ఉంటే వడ అదేవిధంగా మనకి దోశ ఉంటే దోశ అదేవిధంగా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ మూడు గుడ్లతో పాటు ఫ్రూట్స్ తిన్నా పర్లేదండి ఈ విధంగా అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది చాలా మెయింటైన్ అవుతుందండి మన డైట్ అనేది ఈవినింగు మార్నింగు మనం అనేది ఎగ్స్ తీసుకుంటే కనుక మనకి ఫ్యాట్ పొట్లో ఉన్నటువంటి కొవ్వు అనేది మ్యాక్సిమం తగ్గ తగ్గిపోతుంది ఇదిగోండి గుడ్లు తిన్నాను కదా ఎక్కడేమో పాలు తాగుతున్నాను మన అలాగ ఉంటుంది అనమాట ఎక్కడ ఎక్ససైజు ఎక్కడ గుడ్లు తింటాం ఎక్కడ పాలు తాగుతున్నాం ఇది మార్నింగ్ టిఫిన్లో నాకైతే పాలు అదేవిధంగా కబూజులు అయితే ఇస్తారు కాబట్టి నాకైతే బాగానే మెయింటైన్ అవుతుంది ఎల్లా అబీపీ అబిప్తే ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమం ఒక నలుగురికి నచ్చిన ఒక నలుగురికి అర్థమైనా చాలండి మనకి ఇదండి మనం ఈ రోజైతే నాలుగో రోజు ఫిఫ్టీ డేస్లో సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ మన బాడీ అనేది చేస్తున్నాం కాబట్టి సిక్స్ ప్యాక్ చేస్తున్నాం కాబట్టి ప్లానింగ్ ఉంది కాబట్టి దాంట్లో నాలుగో రోజు అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది మెయిన్ మనం ఫుడ్ కంట్రోల్ అండి ఫుడ్ కంట్రోల్ ఉంటే మాత్రం మనకి బాడీ అనేది ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి రావడం జరుగుతుంది సిక్స్ ప్యాక్ సిక్స్ టాబ్లెట్స్ అయితే మీకు చూపిస్తాను సిక్స్ అదే అదేవిధంగా బాడీ మెయింటైన్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున్నే నాలుగు గుడ్లు నాలుగు లేదా రెండు మూడు మూడు గుడ్లు పైన తీసుకోండి అదేవిధంగా పాలు లేదా అట్టి ఫ్రూట్స్ అవి మీరు బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి మీరు ఏ టిఫిన్ తిన్నా కూడా ఇవైతే తినండి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం వచ్చినప్పటికీ చికెన్ కానీ మటన్ కానీ రెండిట్లో ఖచ్చితంగా ఏదైనా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక యాభై రూపాయలు చికెను ఒక వంద రూపాయలు చికెన్ల లోపు వంద రూపాయల లోపు చికెను డే ఖచ్చితంగా అయితే తినాలండి ప్రతిరోజు కూడా మీరు తినాలి అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ టైంలో కానీ అదేవిధంగా ఆ ఈవినింగ్ భోజనం ఆ టైమింగ్ వచ్చినప్పటికీ మీకు నచ్చిన ఫుడ్ ఏదైతే తింటారో అది లిమిట్గా తినండి రెండు మూడు మొదలు తినేసి హ్యాపీగా కడుపు నిండుగా లైట్గా రెండు గ్లాసులు వాటర్ తాగి రెండు అట్టు తినే తిని ఒక యాపిల్ తిని మీరు ఆ డైట్ మెయింటైన్ చేశారంటే మాత్రం చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా బాగుంటారు మనం ఎక్సర్సైజ్ అనేది మనకి కాళ్ళు చేతులు మన బాడీ సహకరించేంత వరకు అయితే చేయవచ్చు అండి పర్టికులర్గా నెంబరింగ్ అనేది ఇవ్వండదు అదేవిధంగా మనం రోజు ఇష్టంగా తినే ఫుడ్నే లిమిట్గా తింటే మనం ఎక్కడ తాకి తింటే సరిపోద్ది ఎక్కడ దాకా తిన్నాం అనుకోండి పొట్టలు వచ్చేది అందుకనేసి మాక్సిమం అందరూ కూడా మరి వీడియో చూసేవాళ్ళు శుభ్రంగా లిమిట్గా తిన్నారంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలిసి మీరు నన్ను వీడియోలు చూడవచ్చు లాస్ట్ ఎలా ఉన్నానో ఇప్పుడు వస్తున్న వీడియోలు ఉన్నానో మీరే గమనించుకోవచ్చు ఎంత స్మార్ట్గా ఉన్నానో లేదంటే బండగా ఉన్నానో మీరైతే చూసుకోవచ్చు ఇంతకు ముందు ఉన్న వీడియోకి ఇప్పుడు చేస్తున్న వీడియోస్కి నాకు తెలిసి డిఫరెంట్ కనపడుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం చాలా స్మార్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు మార్నింగ్ లెగి వాకింగ్ చేయడం ఇలా జిమ్లు చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మనం కాలం చాలా హ్యాపీగా ఉంటాం అదేవిధంగా మంచిగా డబ్బు సంపాదించాం ఎందుకనేసి అంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మంచిగా డబ్బు సంపాదించవచ్చు అదే అండి మరి ఈ వీడియో అనేది చాలా మంది కూడా ఉపయోగపడుతుంది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను ఈరోజు మంచి మాట శాంతంగా ఉన్నవాళ్ళే జీవితంలో ఏదైనా సాధించగలరు జై జవాన్ జై కిసాన్ జై భారత్ మరో డే ఫైవ్ మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్